హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వసుతార. ఈరోజు మనం సాంప్రదాయ వంటకమైన బెల్లపన్నం చేసుకుందాం. అదేనండి బెల్లం పరమన్నం. కుక్కర్లోనే ఈ పరమన్నం చాలా సింపుల్గా చేసేయచ్చు. అది ఎలాగో చూద్దాం. 1 గ్లాస్ రైస్కి గుప్పెడు పెసరపప్పు, కొంచెం సగ్గు బియ్యం తీసుకున్నాం. పెసరపప్పుకి బదులుగా పచ్చెనగపప్పు కూడా వాడుకోవచ్చు. శుభ్రంగా కడిగి అందులో 1 గ్లాస్ వాటర్, ఇంకా 1 గ్లాస్ మిల్క్ పోసుకొని జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మనం 1 గ్లాస్ రైస్కి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా. కాకపోతే మనం 1 గ్లాస్ వాటర్, ఇంకా 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాం. పెసరపప్పుకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు. మిల్క్తో రైస్ కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, రైస్ మొత్తం ఉడికిపోయింది. ఇక ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం అలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ అండ్ వాటర్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు మిల్క్ తీసుకొని ఈ మ్యాష్ చేసుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇక స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ మిల్క్ యూజ్ చేసాం. అయితే 4 గ్లాసెస్ అంటే 4 గ్లాసెస్ కాదు, 3 గ్లాసెస్ వరకు మిల్క్, ఇంకా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1.5 కప్పు తురిమిన బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్స్ వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. మ్యాష్ చేసుకున్న రైస్లో పాలు పోసుకోవడం దగ్గర నుండి ఇక మనం గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. మీరు ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఈ బెల్లం పరమన్నం రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ బెల్లపన్నం ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. పైన నుండి కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.